నమస్కారం, జైత్ర న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. BF7తో చైనాలో పెరుగుతున్న మరణాలు. అమెరికాను కమ్మేసిన మంచు తుఫాను. శీతాకాల విడిదిలో హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రేపు ప్రధానితో భేటీ కానున్న జగన్. రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. తెలంగాణ శాసనసభను సందర్శించిన పంజాబ్ స్పీకర్. అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను కారణంగా అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 60 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉండడంతో రహదారులన్నీ కనిపించడం లేదు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమైపోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్సులు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి మంగళవారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల సొసైటీ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విద్య అనేది దేశ నిర్మాణానికి పునాది అని, ప్రతి వ్యక్తి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ఇది కీలకమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విలువలతో కూడిన విద్యా వ్యవస్థకు, సాంస్కృతిక విలువల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా మహిళలు చదువులో రాణించాలన్నారు. ఒక మహిళ విద్యను అభ్యసిస్తే మొత్తం కుటుంబాన్ని విద్యావంతులను చేస్తారన్న మహాత్మాగాంధీ మాటలను రాష్ట్రపతి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభను పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంద్వాన్ సందర్శించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ శాసనసభ నిర్వహణ పనితీరును పంజాబ్ స్పీకర్కు పోచారం వివరించారు. శాసనసభ నిర్వహణ అత్యుత్తమంగా ఉంటుందని, ప్రజా సమస్యలపై చర్చలు అర్థవంతంగా జరుగుతాయని పోచారం వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా పంజాబ్ బృందానికి వివరించారు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమావేశం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ భేటీలో ద్రవ్య నియంత్రణ, బడ్జెట్ నిర్వహణ పరిమితిపైన, పోలవరం నిధులు తదితర అంశాలపై చర్చిస్తారని అధికార వర్గాలు చెబుతున్నా, సీఎం వ్యక్తిగత రాజకీయాంశాలే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 28న కందుకూరులో, 29న కావలిలో, 30న కోవూరులో జరిగే ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో చంద్రబాబు సమావేశం అవుతారని చెప్పారు. చంద్రబాబు పర్యటనకు జగన్ సర్కారు అడ్డంకులు కలిగిస్తోందని రవిచంద్ర ఆరోపించారు. కావలిలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు సభ బస ప్రాంతాలను సోమవారం టీడీపీ ముఖ్య నేతలు పరిశీలించారు. జహీరాబాద్ దిగ్వాల్ PHCలో నూతనంగా నిర్మించిన ఓపీ బ్లాక్ ప్రారంభించారు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 86% ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరుగుతున్న విషయాన్ని తెలుపుతూ మంత్రి ANM ఆశా వర్కర్లను అభినందించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్లనే మీపై పనిభారం అవుతుందని మంత్రి వివరించారు. తాను పార్టీ మారడం లేదని, పార్టీలో ఉన్నంతకాలం ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎవరు అగౌరవంగా మాట్లాడినా, ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా పార్టీకి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంతేకాదు, అధికార నాయకత్వం గీసిన గీతను దాటనని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పాలేరు 3 జనరల్ స్థానాలు ఉన్నాయని, ప్రజల అభిష్టం మేరకే కట్టుబడి ఉంటానన్నారు. మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇంకా అసలు నేను చేంజ్ అవ్వతున్నా లేదా నాకే తెలియకపోతే ఎన్ని సీట్లోకి గెలుస్తున్నాను, ఎట్లా గెలుస్తాను? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 ఉన్నాయి, అది ఓపెన్ సీట్లు, జనరల్ సీట్లు. ఈ జనరల్ సీట్లో ఏదో ఒక దగ్గర నుంచి డెఫినెట్ గా నిలబడాలనే కోరిక అయితే నాకు ఉంది, నిలబడతాను. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన ఇతర పార్టీ నాయకులు ఆర్కే బాబు, శ్రీనివాస్ గౌడ్, నీల వెంకన్న,
నరసింహ, వారి అనుచరులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. జనవరి 2వ తేదీన జరగబోయే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో జియాగూడలోని రంగనాథస్వామి దేవాలయంలో వేడుకల నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అధికారులందరికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం మీకు అందరికీ తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారం అనేది సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ చేస్తారు. దాంట్లో కొన్ని లక్షలాది మంది భక్తులు ఆ వైకుంఠ ఏకాదశి కోసం వెయిట్ చేసేటువంటి సందర్భాలు మనం చూస్తాం. బట్ హైదరాబాద్ సిటీలో కూడా పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. పలాస మున్సిపాలిటీలో ఉన్న సూదికొండ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తానని, ఆ వార్డులో సమస్యలు పరిష్కారానికి సచివాలయంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తానని రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు హామీ ఇచ్చారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సూదికొండ వార్డులో గడప గడపకి కార్యక్రమాన్ని చేస్తాం. గుడ్ మార్నింగ్ పలాస కార్యక్రమం మాదిరి ఉదయం 8 గంటలకే వార్డుకి చేరుకొని మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ, పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ గుడ్ మార్నింగ్ పలాస కార్యక్రమంలో భాగంగా సూదుకొండ రావడం జరిగింది. రాజమండ్రి స్థానిక పేపర్ మిల్ గేట్ దగ్గర గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన రిలే నిరాహార దీక్ష 43వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం పేపర్ మిల్ యాజమాన్యం కానీ కలెక్టర్ కానీ ఇంతవరకు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 3వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి వస్తున్న కారణంగా అప్పటికీ ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సరైన కాదు లేకుండా నేను ఏమి చేయను అనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఇది ఎందుకంటే జగన్ గారు కూడా ప్రతిసారి చెప్తున్నాయన, నదులు పొల్యూషన్ కాకూడదు, త్రాగడానికి మంచినీరు కావాలి. అది జగన్ గారి యొక్క శోధన. కాబట్టి డెఫినెట్ గా 3వ తారీఖున జగన్ గారు వచ్చే లోపల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకవేళ సాల్వ్ కాకపోయినప్పటికీ కూడా జగన్ గారు 3వ తారీఖున దీని మీద పూర్తి హామీ ఇచ్చి మరి నిరాహార దీక్షను విరంపజేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ప్రకృతి సంపద దోచుకుంటున్న కల్వర్టులు, రహదారి నిర్మాణం చేసి రాకపోకలు కొనసాగిస్తున్న క్వారీ యజమానులకు హైకోర్టు చెక్ పెట్టింది. పరిటాల గ్రామానికి చెందిన మాగంటి ధర్మారావు ఎన్ఎస్పీ కాలువ కాచేటి వాగు ఆక్రమణకు గురై భవనాలు, కల్వర్టు నిర్మాణం చేసుకుని రాకపోకలకు రహదారి నిర్మించుకోవడంపై కోర్టును ఆశ్రయించారు. స్థానిక కంచికచర్ల తహసీల్దార్ క్వారీ యజమానులతో కుమ్మక్కై ధర్మారావు అడిగిన నివేదిక తప్పుగా ఇవ్వడంతో హైకోర్టు ఆశ్రయించడంతో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చివాట్లు పెట్టిందని ధర్మారావు మీడియాతో వెల్లడించారు. నా పేరు మాగంటి ధర్మారావు, మాది పరిటాల గ్రామము. నేను మార్చి నెలలో ఎన్ఎస్పీ కెనాల్ మీదను కాచేటు వాగు మీద ఒక హైకోర్టులో కేసు వేశాను. వాగు అనేది, కాచేటు వాగు అనేది పూర్తిగా క్లోజ్ పూర్తి చేసి మెటల్ రోడ్డు వేశారు. దాని గురించి నేను మండల సర్వేయర్ గారికి అర్జీ పెట్టుకోగా మండల వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అందులో 45 సెంట్లో రోడ్డు ఉందని ఇచ్చారు. దాన్ని నేను కోర్టుకు సబ్మిట్ చేశాను. అలాగే కోర్టు కలెక్టర్ గారిని సబ్మిట్ చేయమన్నారు రిపోర్టు. ఆ రిపోర్ట్లో మండలం మళ్ళీ రెవెన్యూ సిబ్బంది దాన్ని చేంజ్ చేసేసేసి 19 21 సెంట్ అని చెప్పేసేసి కలెక్టర్ గారికి ఇచ్చారు. నా దానికేమో 45 సెంట్లో రోడ్డు ఉందని ఇచ్చారు. దీని గురించి కోర్టు మొన్న లాస్ట్ హీరింగ్లో సీరియస్ అయింది. కలెక్టర్ గారు రేపు 3వ తారీఖు కల్లా ఫుల్ డీటెయిల్స్ తోటి మళ్ళీ రిపోర్ట్ ఇస్తానని చెప్పి వాయిదా అడిగారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక శ్రీరాములపేటలో అర్ధరాత్రి యువకులు హల్చల్ చేశారు. ఈ గొడవలో యువకులు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. ఈ దాడులు చూసిన చుట్టుపక్కల జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మిగతా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు.
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో సాగులో ఉన్న గంజాయి తోటలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సుమారు 40 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఏవోబిలోని మల్కన్గిరి జిల్లా కలిమెల బ్లాక్ పరిధిలో గుర్రలూరు కమలపొదర్ కుర్మనూరు గ్రామంలో సాగవుతున్న 40 ఎకరాలు గంజాయి తోటలను 2 రోజుల పాటు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గంజాయి తోటలు ఎవరికీ ఉపయోగపడకుండా వాటికి నిప్పంటించారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం వల్ల ఈ ప్రాంతాలకు చేరుకోలేకపోయేవారమని, అయితే ఇటీవల పోలీసుల చర్యల వల్ల మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గంజాయి సాగు రవాణాపై దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. రాప్తాడు మండల పరిధిలోని మరూరు గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పరిటాల సునీత మరూరు గ్రామంలోని ప్రతి గడపను పలకరించారు. ఆ క్రమంలో ఓ వైసీపీ కార్యకర్త అయిన ముచ్చిమర్రి రామాంజనేయులు భావోద్వేగానికి గురై పరిటాల సునీత కాళ్ళు మొక్కుతూ బోరున విలపించాడు. తాను గత ఎన్నికలలో వైసీపీకి ఓటు వేసి తప్పు చేశానని, తనను క్షమించాలని మాజీ మంత్రి పరిటాల సునీతను ప్రాధేయపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.